సరళ గురు నవ ధమ్మగ ఆర్య అష్టాంగిక మార్గే సారాంశ్య ఇక అపట ధర్మే కియాదున్ అపవత్ వివదాల పరమ పూజనీయ రేరుకాణి చంద విమల మహానాహిమ్యాన్ గౌరవనీయ ఉపహారయక్ వేవా ఉపహంసే ప్రార్థనా కర్ణ బోధ్యకిన్ అమా మహానివన్ సపద వేవా ఆర్య అష్టాంగిక మార్గ సారాంశ ఆర్య అష్టాంగిక మార్గ సమ్మాదిట్టి సమ్మా సంకప్ప సమ్మా వాచ సమ్మా కమ్మంత సమ్మా ఆజీవ సమ్మా వాయామ సమ్మా సతి సమ్మా సమాధి కొటస్ తునకట వెంకర్ల తీన శీల సమాధి ప్రజ్ఞా హెట్టి శీలే దేకారై లౌకిక శీలే సా లోకోత్తర శీలే వసే అపగన్న పంచ శీలే అటశీల్ దశశీల్ లౌకిక శీలే పంచ శీలే వినాడి గన్నకి కడిల బిందిల యాన్న పులువ నవతత్ పంచ శీలే గతి ఆర్య అష్టాంగిక మార్గే సదహన్ శీల స్కందే ససర పురాణ గెనయన శీల పారమితావ్యత స్థిరాధిష్టానే వీర్యం రకగతే తు శీల స్కందే ససర పురా గెనయన శీల పారమితావ ఈనాడు తిన సమాధి ప్రాజ్ఞ సమ్మా వాచ కియన్ని బొర్కీం కేలాం కీం పరుత వచన సంప్రప్లాపేన్ వెళకీం సమ్మా కమ్మంత పానాతిపాత అదీనాదాన కామే సుమిచ్చాచారాయన తునేం వెళకీ తిటీం సమ్మా జీవ కియన్ని పానాతిపాత అదీనాదాన కామిసు మిచ్చాచార తమ జీవికావ కర నొగిన వాసే కిరి ఆర్య అష్టాంగిక మార్గే మే చైతసిక ధర్మ అత పృథక్జన పుద్గలయం తులద ఉపది ఎహేత్ మే అటమ ఎక సితక్ సమగే ఎకవార పృథక్జన చిత్త సంతానే ను ఉపది పృథక్జన సంతానే ఉపదిను ఏ ఎక్కెక్ వరకట ఎయిన్ కీపెక్ కీపెక్ బెయి ఎసే ఇపదీమేది తృష్ణా నాశక సత్య ఏవాట నట మార్గ సత్య వను ఏ అటమ ఎకవర కెలెస్ నెసి ఏక శక్తియన్ యుక్త ఉపన్ కల్హియ క్లేశనాశక సత్యన్ యుక్త లోకోత్తర భావేట పెమిన్ అటమ ఎకవర ఎక చిత్తేక ఉపదనా కల్హి ఏ ధర్మయంత పలమువర పహలవీమేది సోవాన్ మార్గే అయిద దేవనవర పహలవీమేది సప్రదాగామి మార్గే అయిద తుంగనవర పహలవీమేది అనాగామి మార్గే అయిద సతరవన వారేది అర్హత్ మార్గే అయిద కియను లెబి మే ధర్మాట లోకోత్తర వశేన్ ఎకవర చిత్త సంతానే ఉపదవాగత హెకి వన్నే ఏ ధర్మ వెన్ వెన్ వశేన్ సియ సంతానే పృథక్జన కాలే దీవును కల తెనత్తాటయ ఎబెవిన్ లోకోత్తర మార్గే ఉపదవా నిమన్ పసక్ కర్ణు కెమ్చి సత్పురుషన్ విసి సమ్మా దిట్టి ఆది ధర్మ వెన వెనమ సిట్ సతన్ని దీవును కల యుతుయ ఎసే దీవును కరన్నాట కవదానము నివన పసక్ వే ఎసే నొకరన్నాట ఈ అగనా మోహత కిసిదా ఉదాను వే నువర పార కియను కొలంబ పార కియను గాలు పార కియను ఐ నువర పార దిగే గ్యహామ నువరట
කොළඹ පාර දිගේ ගියාම කොළඹට යනවා. ගාලු පාර දිගේ ගියාම ගාල්ලට යනවා. ඉතින් ආර්ය අෂ්ටාංගික මාර්ගයේ ගියාම නිවනට යනවා. අංග අටකතාවේ මාර්ගයෙන් කෙලෙස් දුරු කරන පුද්ගලයා ආර්ය භාවයට පත් කරන පුද්ගලයාට ආර්ය ඵලය ලබා දෙනවා. සෝවාන්, සකෘදාගාමි, අනාගාමි, අරහත් යන සතර මාර්ග සතර ඵලයන්හි පිහිටි පුද්ගලයෝ ආර්යයෝය. සෙස්සෝ අනාර්යයෝය, අනාර්යයෝ පෘථග්ජනයෝය. මේ මාර්ගයෙන් අනාර්යෝ ආර්ය භාවයට පත්වෙති. සම්මා දිට්ඨි, මහණින් යම් දුක ගැන දැනීමක් වේද, දුක්ඛ සත්‍ය, දුක ඇතිවීමේ හේතුවගෙන් දැනීමක් වේද, සමුදය, දුක්ඛ නිරෝධය ගැන දැනීමක් වේද, නිවන, නිවනට පැමිණෙන මඟ ගැන දැනීමක් වේද. මහණෙනි, මේ සම්මා දිට්ඨියයි කියනු ලැබේ. ප්‍රථම මාර්ගාංගයේ උපදවා ගැනීමට උත්සාහ කරන්නා හට දුක්ඛ සත්‍ය උගැනීමේදීද, එය භාවනා කිරීම වශයෙන් නැවත නැවත සිටීමේදීද, තමාද දුක්ඛ සත්‍ය අනුන්ට කියා දීමේදීද දුක්ඛේ ඥානං කියන ප්‍රථම සම්‍යක් දෘෂ්ටිය උපදී. සමුදේ සත්‍ය උගන්නා වූද, සිතන්නා වූද, පරහට කියා දෙන්නා වූද අවස්ථාවන්හි දුක්ඛ සමුදේ ඥානං කියන ද්විතීය සම්‍යක් දෘෂ්ටිය උපදී. නිරෝධ සත්‍ය උගන්නා වූද, සිතන්නා වූද, පරහට කියා දෙන්නා වූද අවස්ථාවන්හි දුක්ඛ නිරෝධේ ඥානං කියන තෘතීය සම්‍යක් දෘෂ්ටිය උපදී. මාර්ග සත්‍ය උගන්නා වූද, සිතන්නා වූද, පරහට කියා දෙන්නා වූද අවස්ථාවන්හි දුක්ඛ නිරෝධ ගාමිනියා පටිපදාය ඥානං කියන චතුර්ථ සම්‍යක් දෘෂ්ටිය උපදී. මෙසේ ලෞකික අවස්ථාවේ වෙන් වෙන් වශයෙන් ඇතිවන්නා වූ සම්‍යක් දෘෂ්ටිය ඒ සත්‍ය විෂයෙහි වෙන් වෙන් වශයෙන් ක්‍රමයෙන් වැඩි ලෝකෝත්‍ර මාර්ග චිත්තේ උපදනා අවස්ථාවෙහි ඉතිරි මාර්ගාංගයන් හා එක්ව එකවර චතුරාර්ය සත්‍ය ප්‍රතිවේද කිරීම වශයෙන් ලෝකෝත්‍ර භාවයෙන් උපදී. දුක්ඛ සත්‍ය සම්‍යක් දෘෂ්ටිය ඇති වූ කල්හි පංචස්කන්ධයේ දුක් රසක්ම මිස සත්වෙක් පුද්ගලයෙක් ආත්මයක් නොවන බව පෙනීමෙන් සක්කාය දෘෂ්ටිය දුරු වේ. සමුදය සත්‍ය සම්‍යක් දෘෂ්ටිය ඇති වූ කල්හි තෘෂ්ණා හේතුවෙන් සත්වයා මතු භවෙහි උපදවන බව දැකීමෙන් මරණින් මතු ඉපදීමක් නැත යන උච්ඡේද දෘෂ්ටිය දුරු වේ. නිරෝධ සත්‍ය සම්‍යක් දෘෂ්ටිය ඇති වූ කල්හි හේතු ධර්මයන්ගේ නිරෝධයෙන් ඵල ධර්මයන්ගේ නිරෝධය වන බව දැකීමෙන් ආත්මේ නිත්‍යයි ගන්නා වූ ශාස්වත දෘෂ්ටිය දුරු වේ. මතු සම්බන්ධයි.